ఆల్ తెలుగు ప్రజా పార్టీతో కలిసి కూటమి కట్టేందుకు జాతీయ సమ సమాజం పార్టీ జేఎస్ఎస్పి ముందుకు వచ్చింది. కర్నూలులో జరిగిన ఏటీపీ సమావేశానికి విచ్చేసిన జేఎస్ఎస్పి పార్టీ అధినేత రామయ్య యాదవ్ ఏటీపీతో కలిసి కూటమిగా ఏర్పాటయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏటీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు మాట్లాడుతూ, జేఎస్ఎస్పి పార్టీ అధినేత రామయ్య యాదవ్ కర్నూలులో పోటీ చేస్తున్నందున వారి గెలుపునకు ఆల్ తెలుగు ప్రజా పార్టీ కృషి చేస్తుందని ప్రకటించారు. ఏపీ ప్రజలందరికీ కూడా జై వేంద్ర నమస్కారం. ఈ రోజున రామయ్య యాదవ్ గారు, జేఎస్ఎస్పి పార్టీ అధినాయకుడు రామయ్య యాదవ్ గారు కలవటం జరిగింది. మా మధ్య వారి మేనిఫెస్టోని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ మేనిఫెస్టోని డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేనిఫెస్టోలు ఒప్పుకున్న తర్వాత వారు కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తాను మద్దతు ఇవ్వమని అడిగారు. 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని జేఎస్ఎస్పి పార్టీ అధినాయకుడు రామయ్య యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి ఈ నియోజకవర్గాన్ని ఇస్తూ, మిగిలిన 174 నియోజకవర్గాల్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ పోటీ చేపిస్తుంది. ఆల్రెడీ 23 ఆల్రెడీ అనౌన్స్ చేయటం జరిగింది. మిగిలిన వారిని కూడా ఈ నెలాఖరికి అనౌన్స్ చేయబోతున్నాం. ఈ యొక్క కూటమిలో రామయ్య యాదవ్ గారు గెలవడానికి మా నాయకులు కర్నూలు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ గారు, అదేవిధంగా సిటీ ఇన్ఛార్జ్ వెంకటస్వామి గారు, వీరు కూడా వారికి మద్దతు తెలపడానికి ముందుకొచ్చారు. వారితో పాటు ఈ యొక్క పార్టీ నాయకులు అందరూ కూడా అంగీకరించి వారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క పార్టీల అలయన్స్ వారి యొక్క ఎవరైతే రామయ్య యాదవ్ గారు ఉన్నారో వారు చొరవ తీసుకుని చేయటం వలన ఈ యొక్క అలయన్స్ సక్సెస్ఫుల్గా నడిచిందనేసి, ఈ అలయన్స్ కూడా రాబోయే కాలంలో కూడా బీసీసీఎం చేయడానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాం. జేఎస్ఎస్పి పార్టీతో కలిసి ఏటీపీ కూటమిగా పోటీలో ఉంటుందని వెల్లడించారు. అలాగే జేఎస్ఎస్పి పార్టీ అధినేత రామయ్య యాదవ్ మాట్లాడుతూ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ విధానాలు, బీసీ సీఎం నినాదం నచ్చి ఏటీపీకు మద్దతిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలో చాలా మహనీయుడు, చాలా రాజకీయ ధురంధరుడు, ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన దామోదరం సంజీవ గారి జయంతి సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు కట్టికల శివభాగ్యరావు గారిని ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మా రెండు పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రం లెవెల్లో ముందుకు పోతామని అలయన్స్లో, అలాగే కర్నూలులో నేను పోటీ చేసినందుకు నాకు సపోర్ట్, అంటే వాళ్ళ పార్టీ లీడర్ను పెట్టకుండా నాకు సపోర్ట్ చేసినందుకు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అందరికీ, సభ్యులకు, ఇక్కడికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.